గతంలో మీరు ఒకరి పట్ల తప్పుగా ప్రవర్తించి ఉండొచ్చు దానికి మీరు క్షమాపణలు వేడుకోండి దాని నుంచి మీరు గుణపాఠం నేర్చుకొని భవిష్యత్తులో అలాంటివి కాకుండా మీరు చేయకుండా చూసుకోండి అంతేగాని నేను తప్పు చేశాను తప్పు చేశాను అని చెప్పి మీలోకి మీరు కుంగిపోయి కుషించిపోయి మిమ్మల్ని మొత్తం కూడా మీరు లోపలి నుంచి శిథిలమయ్యేలా మాత్రం చేసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనిషిని రెండు ఆందోళన భయము విక్టిమైజేషన్ ఎప్పుడు పెట్టుకోవద్దు మాస్టర్స్ అందుకే గతాన్ని చూసి విక్టిమైజేషన్ కాకూడదు భవిష్యత్తును చూసి ఆ టెన్షన్ పడొద్దు టెన్షన్ విక్టిమైజేషన్ ద్వేషము ఇవన్నీ కూడా మన యొక్క మనస్సు యొక్క లక్షణాలు ఇవి కాదు మాస్టర్స్ మనం ఇలా కాదు మనం ఉండాల్సింది ఈ అసుర యొక్క లక్షణాలతో కాదు మనం ఉండాల్సింది పగలు పెంచుకుంటాం ద్వేషాలు పెంచుకుంటాం మానవ సంబంధాలలో ఎన్ని వైరుధ్యాలు వేరే వారిని అర్థం చేసుకోవడంలో సరిగ్గా అర్థం చేసుకోకలేకపోవడం వల్ల ఎన్ని రకాల వైరుధ్యాలు సంభవిస్తున్నాయి ప్రస్తుత సమాజంలో కీలకమైన పాత్ర అదే పోషిస్తుంది కదా మన పక్క వారిని మనం అర్థం చేసుకోలేకపోతాం మన మన కుటుంబంలో వారిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఈ అర్థం చేసుకోలేకపోవడం ఇవన్నీ కూడా అసురుడి యొక్క లక్షణాలు ఈ అసుర లక్షణాలతో మనం ఉండకూడదు ఏదైతే నీ మనసులో ఒక ఆలోచన వచ్చిందో ఇది అసురుడి యొక్క ఆలోచన ఇది నా మనస్సు యొక్క ఆలోచన ఇది నేను కాదు అనుకోండి మాస్టర్ చాలు మీరు దైవం ఎరుకలో ఉంటారు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఒక ఆలోచన కనుక మీలో వస్తే వెంటనే మీరు ఆ ఆలోచన ఇది దైవపు ఆలోచన లేదా అసురుడి ఆలోచన అంటే మనస్సు యొక్క ఆలోచన అన్నటువంటి ఆ స్పెసిఫికేషన్ కనుక మీరు చేయగలిగి ఈ ఆలోచన నేను కాదు ఇది నాలోంచి నా మనసులోంచి పుట్టుకొచ్చింది ఇది నేను కాదు నేను వేరే నేను అత్యంత పవిత్రమైనటువంటి ఆ దైవాన్ని మీ మనస్సులోంచి పుట్టుకొస్తున్నటువంటి వాసనలు ఈ ఆలోచనలు అని గనక మీరు గుర్తుపట్టి పేరు పెట్టి వాటిని బయటికి పంపించగలిగితే దైవమనే ఎరుకలో మీరు ఉండగలరు అదే అవేర్నెస్ ఆఫ్ ఐ ఆమ్ గాడ్